ఎరువులు వంచే తెలివి లేదు, విత్తనాలు టైంకి ఇచ్చే ముఖం లేదు, ఆఖరికి పోలీస్ స్టేషన్లల్లా విత్తనాలు వంచిన దౌర్భాగ్యపు పాలన కాంగ్రెస్ పాలన. ఆనాడు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం దానికి కావలగాస్తందుకు పోయి పాము గుట్టి తేలుగుట్టి ఆగమాగమైపోయిన బతుకులు. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పాలనలో నెర్రెలు వారిన నేలలు, నెత్తురు గారిన పరిస్థితి, నెత్తురు గారిన నేలలు, ఎక్కడ చూసినా తీవ్రమైన దుర్భిక్షం ఆనాడు. ఈరోజు వస్తుంటే కామారెడ్డి నుంచి ఇక్కడ దాకా కుడి ఏడుమా ఎటు చూసినా పచ్చని పంటలతోని మొత్తం పూర్వ నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వరి ఎక్కడ వండుతుంది అంటే మన ఎల్లారెడ్డిలో వండుతున్నదని ఎల్లారెడ్డి రైతన్నలు ఇలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లొచ్చిందా పరిస్థితి? మన చెరువులు బాగు చేసుకుంటే మిషన్ కాకతీయ పెట్టి ఇక్కడ ఉన్న 395 చెరువులు బ్రహ్మాండంగా చేసుకుంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది, పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టుకుంటే ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా భూగర్భ జలాలు పైకొచ్చి ఇవాళ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. 24 గంటల కరెంటు తెలవనోళ్ళకు తెలియదు, కానీ ఎల్లారెడ్డి రైతన్నలకు తెలుసు. మీరు ఆధారపడ్డది మొత్తం ఒక చిన్న పోచారం ప్రాజెక్టు తప్ప మీకు మొత్తం మీరంతా చేసేది వ్యవసాయం చెర్ల కింద బోర్ల కింద. ఇక్కడ ఉన్న ఎల్లారెడ్డి రైతన్నలు ఆలోచించాలి. ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారట, ఇద్దరు కొట్టుకుంటున్నారట, ఇంకొక ఆయన మూడో ఆయన పోతుండట, మూడో కృష్ణుడు పోతుండా పోతుండా అంటున్నా, పోతే పోయింది, ఎవరు పోతే పోయింది, కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఎల్లారెడ్డిలో వేల కొద్ది బోరింగ్లు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, రైతులు వేసుకున్న బోర్లు. మరి మళ్ళొక్కసారి కాంగ్రెస్ అని కొట్టేసి బొక్క బోర్లు పడదామా, లేకపోతే సురేందర్ అన్నను బ్రహ్మాండంగా గెలిపించుకుందామా ఆలోచించండి.